హలో బిగ్ బాస్ రివ్యూకి వెల్కమ్ లేటెస్ట్ అప్డేట్ అండి. ఓటింగ్ వచ్చేస్తే కనుక ప్రజెంట్ ఫస్ట్ పొజిషన్లో రేవంత్ ఉన్నాడు, అలాగే సెకండ్ పొజిషన్లో ఫైమా ఉందండి. చెప్పలేము ఎటైనా మారచ్చు, కానీ రేవంత్ అయితే చాలా స్పీడ్ మీద ఓట్స్ అయితే పడుతుంది. ఇది చాలా జెన్యున్ ఓటింగ్ అని నేను చెప్పేది. నెక్స్ట్ అయితే ఎండింగ్లో, ఐ మీన్ దాన్ని ఏమంటారు, ఎండింగ్ పొజిషన్లో, డేంజరస్ పొజిషన్లో అయితే అభినేశ్రీ అలాగే రాజశేఖర్ ఉన్నారన్నమాట. ఈ వీక్ చెప్పలేని ఇద్దరులో ఎవరెళ్ళినా మనం ఆశ్చర్యపడక్కర్లేదు. రాజశేఖర్ అయితే కనుక ఆల్రెడీ అభినేశ్రీ గారు బొమ్మ అది పోయింది, గేమ్ అంతా ఇంకా ఆడే ఛాన్స్ అయితే తక్కువ ఉంది. రాజశేఖర్ కనుక కొంచెం బాగా గేమ్ ఆడితే ఈ రోజు ఓట్స్ పడే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటుంది. అంటే తనకి గేమ్ ఆడడం వల్ల కొంచెం స్క్రీన్ స్పేస్ అయితే దొరుకుతుంది, దానివల్ల ఆడియన్స్ కి నచ్చి ఓట్లు కనుక పెరిగితే అభినేశ్రీ గారు వెళ్ళిపోవచ్చు, రాజశేఖర్ అయితే ఉండొచ్చు అన్నమాట. ఇంకో లేటెస్ట్ అప్డేట్ అండి, ఈ రోజు అయితే కనుక కెప్టెన్సీ కంటైనర్స్ గా నలుగురు అయితే సెలెక్ట్ అయ్యారు. ఫస్ట్ అయితే చంటే నేను ఆల్రెడీ చూసాం కదా, ఇంకా సెకండ్ లో ఇనయ అలాగే ఆర్జే సూర్య రాజశేఖర్ వీళ్ళు నలుగురు కంటైనర్స్ గా సెలెక్ట్ అయ్యారు. ఇప్పుడు ఈ రోజు ఎపిసోడ్ లో అయితే చాలా టర్న్స్ అండ్ ట్విస్ట్ ఉన్నదండి. లేటెస్ట్ అప్డేట్ ఇప్పుడు వచ్చేస్తే గనక శ్రీహాంతి నేహాది ఆ బొమ్మ వాళ్ళిద్దరు బొమ్మ తీసేయాలని చెప్పి చాలా గట్టి సంకల్పం అయితే పెట్టుకుంది గీతు. నేహాది అయితే కనబడలేదు, సరే శ్రీహాంతి దొరికింది తీసేసింది. శ్రీహాంత్ ఏం చేశాడు, గీతు బొమ్మ తీద్దామని చెప్పేసి వెళ్ళాడు, బట్ గీతు బొమ్మ దగ్గర లేదు. ఎందుకంటే తను ఆల్రెడీ మనకి నిన్న ఎపిసోడ్ లో చూపించారు, స్టోర్ రూమ్ లో పెట్టేసుకుంది. అయితే ఇప్పుడు తను ఏం చేశాడు, శ్రీహాన్ అర్జున్ దగ్గరికి వెళ్ళి అర్జున్ బొమ్మ తీశాడు. అర్జున్ వచ్చి ఫైర్ అవుతాడనమాట, నేను దాచుకున్నాను వదిలేదు ఎలా తీస్తావు అని చెప్పేసి. వాళ్ళు పడుకున్నా బాత్రూమ్కి వెళ్ళినా లేకపోతే ఇంకెక్కడైనా ఉన్నా సరే దొంగతనం చేయొచ్చు, అంటే డైరెక్ట్ గా బిగ్ బాస్ దొంగతనం చేయొచ్చని రాకపోయినా బొమ్మ జాగ్రత్తగా వాళ్ళు కనుక చూసుకోలేకపోతే కనుక, చూసుకోవడం అంటే కాపల, వాళ్ళు పడుకోకుండా బొమ్మనే చూసుకుంటూ ఉండాలండి, అదొక్కటైతేనే కాపాడుకోగలరు. ఇంకా అలా అటు తిరిగినా కింద కూర్చొని ఎటు తిరిగినా బొమ్మ తీసే ఛాన్స్ అయితే ఎవరు వదులుకోరు. గేమ్ లో ముందుకు వెళ్లాలంటే దొంగతనాలు ఇంకేదైనా స్ట్రాటజీలు, ఎవరి స్ట్రాటజీ గేమ్ ప్లాన్స్ అవి. ఇప్పటికైతే గీతు చాలా మంది ఎత్తేసింది. ఐ హోప్ ఈ రివ్యూ మీకు నచ్చినట్టే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్, ప్లీజ్ లైక్ చేయండి.